भाइयों और बहनों, presenting you the most interesting and entertaining character. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ ప్రాబ్లం అర్థమైంది. ఎలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతాయింది. ఏం అర్థమైంది నీకు? చెప్పింది విని అర్థం చేసుకోండి. గంటనా రెండు గంటల? ఇలా ఉంటే ఎలా రా? మినిమం గంట. అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? నువ్వు చెప్పు. మేడం మీకోసం నేను ఒక పాట పాడుతాను. పాడు. నా పొలం నా పొలం, ఓ మేడం వీడాపకుండా దున్నుతున్నాడు నన్ను చంపుతున్నాడు. ఇంట్లో బర్ణాలు ఇడిగించే. ఇంతమంది నా ఇత్తనం పడతలేదులే, ఓ మేడం వీడితనం దమ్ము లేనిది మొలకెత్తలేనిది. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నోరు మూసుకోండి మీరిద్దరు, మ్యాటర్ చెప్తే షాక్ అవుతారు. ఒరే, గంట సేపు చేసినా కూడా సావట్లేదంటే మొగతనం అనుకుంటున్నావా? అదో పెద్ద రోగం. ఓ మై గాడ్, రియల్లీ? ఇట్స్ కాల్డ్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. ఇదే వ్యాధిరా, నేను ఇక్కడ వినలేదే. ఆర్ నెల్లి టాబ్లెట్స్ వాడు. అరే ఇంద్ర, ఇది జెయింట్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పక్కనే రూమ్ ఉంది, నీ సిగ్గు సింగపూర్ కి వెళ్ళాక మళ్ళీ రా. ఎందు చెప్తావా చెప్పవా? బలవంతం చేస్తావేంటి? నాకు తొందరగా వచ్చేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. కానీ చెప్పకుండా మీకెళ్ళి తెలిసిందండి. చెప్పను బ్రదర్. నీ మొహం చూసి మొడ్డెలా ఉందో చెప్పేస్తా. అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్ మేడం. ఏందిరా మందులు రాసితే త్వరగా వెళ్ళిపోతానండి. తొందర పడకు తొందర పడకు సుందర బదనుడా. ఈ తొందర వల్లే పుసుకుని వచ్చేస్తుంది. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఓపిక ఉండాలరా దేనికైనా. స్టాప్ అండ్ స్టార్ట్ తెలుసా? తెలుగు లేడు. ఆపి ఆపి చేయాలి. ఈ మాత్రం హింసిస్తే చాలు, చెల్లరేగిపోతారు. పంపిసెట్ ని ఫాలో అయిపో. పొలం అంతా వారి, రాత్రి అంతా ఫుల్ కచేరీ. నువ్వు దెంగేరా ప్లీజ్. అలాగా అయితే పద, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. అంటే మేడం నాకు రోజు 10-15 అయిపోతుంది. ఏమైపోతుందిరా? తెలీదు నీకు అన్ని తెలిసి ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా తల కొట్టుకోవాలరా? రోజుకి 10-15 సార్లు అంటే ఊడిపోయినా ఊడిపోద్ది, ఊడిపోయినా ఊడిపోద్ది. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటివి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? ఇంతకీ ఉందా ఊడిందా మేడం? ఉంది మేడం. నువ్వు వెళ్ళయ్యా ఫస్ట్. వెళ్ళవయ్యా, వెళ్ళు. మేము రోజు 1-2 సార్లు చేసుకోవచ్చు కదా? ఇలా ఉన్నా వెంట్రా నువ్వు? రోజుకి 2 సార్లు. అబ్బా సాయిరామ్, మొన్న వర్షం కురిసిన రాత్రి ఇంత పెద్ద పిడుగు పడింది మేడం. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. మరి నువ్వేం చేస్తున్నావు పిడుగు పడుతుంటే? కళ్ళు మూసుకుంటారు కదా సార్. పిడుగుని ఆపగలమా చెప్పండి. నువ్వు కత్తి నాన్న, మీరు ఎప్పుడైనా ఆపారా? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. సంస్కారహీనులు. యువర్ థింకింగ్ యామ్ ఐ రైట్? ఓయ్ పిల్ల, ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నా పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతకీ ఎవరు సార్? ఎంగల్ వెంకట్రావు. అయితే వాడికి వర్జినే కావాలంట. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ నైట్ బెడ్ రెడ్ కావాల్సిందేనంట. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే నీకు? అప్పటి నుంచి పట్టుకుంది మేడం నాకు టెన్షన్. పిడుగు పట్టుకున్నప్పుడు లేని టెన్షన్ ఇప్పుడు ఎందుకో? మేడం ఏదో ఒకటి చేయండి. నేనేదో సాల్వ్ చేస్తాను. ఏం చేసేది లేదు. సీదా పోయి మీ ఓడికి ఉన్నది ఉన్నట్టు చెప్పు. చేసుకున్నాక రాలే అంటే అయ్యో రాలేదా, నాకు తెలియదు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఇంకెక్కువ తక్కువ నకరాలు దింగితే నా దగ్గర తీసుకురా, కట్ చేసి చేతిలో పెడతా. పెద్ద వార్నింగ్ ఇది. ఓ పోయి ధైర్యంగా ఉండు, నేనున్నా. గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళండి.